రాజ్యలక్ష్మి హత్య కేసు దర్యాప్తులో ఓ రొమాంటిక్ క్రైమ్ స్టోరీ బయటపడింది. ఓ వివాహేతర సంబంధం ఎలాంటి మలుపు తిప్పిందన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ప్రసాద్ చెప్పిన దాని ప్రకారం పెళ్లైన ఏడాదికే రాజ్యలక్ష్మి తన భర్త సురేష్ తో గొడవపడి వేరే దారి చూసుకుంది. సిటీ శివార్లోని అద్దె ఇంట్లో దిగింది. స్థానిక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ అయిన ఆమె రోజు కాలేజీకి వెళ్లి క్లాసులు చెప్పేది. రాజ్యలక్ష్మి పనిచేస్తున్న కాలేజీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు ప్రసాద్. ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నందున వీళ్ల మధ్య స్నేహం ఏర్పడింది. ఒంటరిగా ఉండే రాజ్యలక్ష్మి కాలేజ్ అయిపోగానే అతనితో పర్సనల్ విషయాలు మాట్లాడేది. ప్రసాద్ కూడా ఆమె మనసును అర్థం చేసుకుంటూ ఓదార్చేవాడు. తను పక్కన ఉన్నంతసేపు ఆమెకు ఒంటరితనం గుర్తుకు రాకుండా చేసేవాడు. నెలలు గడిచే కొద్దీ వీళ్ల మధ్య బంధం బలపడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజ్యలక్ష్మిని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ అప్పుడప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లేవాడు ప్రసాద్. ఏడాది తిరిగేసరికి రాజ్యలక్ష్మిని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేనట్లు ఫీల్ అవ్వసాగాడు ప్రసాద్. ఆమె అద్దె ఇంట్లో విడిగా ఉండడం అతనికి నచ్చలేదు. ఎలాగోలా ఆమెను తన సొంతింటికి తెచ్చుకోవాలనుకున్నాడు. ప్రసాద్ కి ఆల్రెడీ పెళ్లైన విషయం రాజ్యలక్ష్మికి తెలుసు. అయినా సరే అతని ఇంటికి వెళ్లేందుకు ఆమె ఒప్పుకుంది. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇటు తన భార్య శృతిని కూడా ఒప్పించాలనుకున్నాడు ప్రసాద్. అయితే వివాహేతర సంబంధం ఉందని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో శృతి రాజ్యలక్ష్మిని తన ఇంటికి రానివ్వదనుకున్న ప్రసాద్ తన భార్యను ఒప్పించేందుకు ఓ కన్నింగ్ డ్రామా ఆడాలనుకున్నాడు. ప్రసాద్ వేసిన డ్రామా వర్కౌట్ అయ్యిందా? రాజ్యలక్ష్మిని శృతి ఇంటికి రానిచ్చిందా? అదే జరిగితే మరి అద్దె ఇంట్లో ఆమె ఎందుకు శవమైంది? ఎక్కడ తేడా వచ్చింది? రాజ్యలక్ష్మి విషయంలో శృతిని ఎలాగైనా ఒప్పించాలని డిసైడ్ అయిన ప్రసాద్ ఆ రోజు ఇంటికెళ్లి ఈ ప్రస్తావన తెచ్చాడు. వంటింట్లో ఉన్న శృతిని పిలిచి నీతో ఓ మాట చెప్పాలి, రా పక్కన కూర్చో అన్నాడు. స్టవ్ మీద కూర పెట్టాను, ఏంటో త్వరగా చెప్పండి అని కంగారుగా అడిగిందామే. మరేం లేదు, రాజ్యలక్ష్మి అని మా కాలేజీలో కొలీగ్, వాళ్ళాయన మంచోడు కాదు, అందుకే అతను వదిలేసి ఊరి చివర చైనా మార్కెట్ లేదు, దాని పక్కనే అద్దింట్లో ఉంటుంది. మన ఇంట్లో ఎలాగూ పక్క పోషన్ ఖాళీగా ఉంది కదా, నీకు కూడా తోడుగా ఉన్నట్లుంటుందని నేనే ఆమెను ఇక్కడికి అద్దెకు వచ్చేయమన్నాను, నువ్వేమంటావు అని అడిగాడు ఆయన. ఈ మాత్రం దానికి నన్ను అడగాల, ఎవరైనా అద్దెకి దిగితే మనకే మంచిది కదా, మనీ వస్తుంది, సందడి కూడా ఉంటుంది, రేపు ఫస్ట్ నుంచి వచ్చేయమనండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది శృతి. శృతి ఓకే చెప్పడంతో రాజ్యలక్ష్మికి కాల్ చేసి 4 రోజుల్లో తమ ఇంటికి వచ్చేయమన్నాడు ప్రసాద్. దాంతో ఆమె కూడా ఇల్లు మారేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.
తర్వాత రోజు శృతి వేరే ఊళ్ళో ఉన్న తన తల్లికి కాల్ చేసి ఇదే విషయాన్ని చెప్పింది. శృతి తల్లికి ఇది నచ్చలేదు. భర్తకు దూరంగా ఉండే ఆమెకెందుకు ఇల్లివ్వడం? అలాంటి వాళ్ళను పక్కకు తెచ్చుకుంటే నీ కాపురంలో నిప్పులు పోస్తారు. ఇల్లు ఖాళీగా అయినా ఉండనివ్వు గాని ఆమెకు మాత్రం ఇవ్వొద్దని గట్టిగా చెప్పిందామె. దాంతో శృతి ఆలోచనలో పడింది. గంటపాటు ఆలోచించిన శృతి ఓ నిర్ణయానికి వచ్చింది. రాజ్యలక్ష్మికి ఇల్లు ఇవ్వకూడదని డిసైడ్ అయింది. ఆ విషయం ఆమెకు కాల్ చేసి చెబుదామంటే ఆమె నెంబర్ శృతి దగ్గర లేదు. ఎక్కడ రాజ్యలక్ష్మి ఇంట్లో సామాన్లు సర్దేసుకుంటుందో అన్న టెన్షన్తో వెంటనే ఆమె ఇంటికి బయలుదేరింది శృతి. ఇంతకుముందు ప్రసాద్ చెప్పిన వివరాలతో చైనా మార్కెట్ పక్కన రాజ్యలక్ష్మి ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. రాజ్యలక్ష్మి ఇంట్లో శృతికి ఏం కనిపించింది? ఈ కథను మలుపు తిప్పిన అంశం ఏంటి? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.